ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలకు గుర్తింపుని ఇవ్వాలని చెప్పి వెంకటరెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ రోజు కుకట్పల్లి నియోజకవర్గంలో ఆర్ఎంపీ పిఎంపీలకు అవగాహన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆర్ఎంపీ పిఎంపీల మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం మున్సిపాలిటీలో కూడా ఆర్ఎంపీలు స్టిమీర్ వైద్యం చేస్తున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సరే ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు వెంకటరెడ్డి గారు ఈ సంఘానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వెంకటరెడ్డి గారు, ముందు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలామంది ఆర్ఎంపీలు వచ్చారు, మంచి అవగాహన కార్యక్రమాలు అయితే ఏ సంఘంలో మేము చూడం, మీ సంఘంలో నెలకి ఒకటి రెండు కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే యూజ్ శాంపిల్ డాట్ కామ్ అని చెప్పి ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిను మేము ఎక్కడైతే ఏజెన్సీలకు వెళ్ళి ఫార్మా కంపెనీలకు వెళ్ళి కొంటామో ఆ ఫార్మా కంపెనీలకు వెళ్ళి కొనే బదులు వీళ్ళు ఒక ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ తయారయ్యి వీళ్ళ దగ్గర ఒక ఫార్మేట్గా అతి తక్కువ ధరలకు పేషెంట్లకు ఆర్ఎంపీ పిఎంపీ సోదరులకు అవసరమయ్యే విధంగా క్వాలిటీకి సంబంధించి మంచి క్వాలిటీకి అదేవిధంగా పేషెంట్లకు కూడా తక్కువ ధరలకు సెల్ చేయొచ్చు అన్నట్టుగా ఈ ఫార్మా ముఖ్య ఉద్దేశం. దాన్ని ఏంటంటే ఎంత ఎక్కువ మోతాదులు చేసి ఇంకా ఎక్కువ మోతాదుల మనం సేల్ చేస్తే అంత వాళ్ళకు ఏ దాంట్లో అయినా ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్కు ఆ డ్రగ్ లైసెన్స్ మీద ఆ మెడికల్ షాప్ లైసెన్స్ మీద ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిర్రు. ఆ ప్రోగ్రాంలో సుమారుగా 200-300 మంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అటెండ్ అయ్యారు. దీనికి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సంఘం తరఫున, మా తరఫున. సార్, వెంకటరెడ్డి గారు, మీ సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అందరికీ అవగాహన ఎప్పటికప్పుడు కల్పిస్తున్నారు. కానీ సంఘ అధ్యక్షులుగా ఉన్న వెంకటరెడ్డి పేరు చెప్పుకొని చాలామంది ఆర్ఎంపీ పిఎంపీలు జిల్లాల్లో కానివ్వండి, మారుమూల ప్రాంతాల్లో విచ్చలవిడి వైద్యానికి తరలిపుతున్నారు. ఏదన్నా సమస్య వస్తే మాకు మా వెంకటరెడ్డి ఉన్నాడన్న ధీమాతో వాళ్ళు ఉన్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? అది ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ వేశారు గోపీకృష్ణ గారు. కాకపోతే మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు సుమారుగా 5 సంవత్సరాలు ఒక డాక్టర్ దగ్గర నేర్చుకొని కమ్యూనిటీ పారామెడిక్లో ట్రైనింగ్ చేసి అదేవిధంగా వాళ్ళకున్న సీనియర్ డాక్టర్ల దగ్గర అన్ని విధాలుగా అన్ని వైద్య సేవలను అందించే విధంగా వాళ్ళు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకొని అక్కడ పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు తోచిన విధంగా అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి ఆ మారుమూల మురికివాడ ఏరియాలో ఉన్న పేద బీద ప్రజలను కాపాడుతున్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏదైతే బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద మున్సిపాలిటీ అనుకోవచ్చు, సుమారు 56 క్లినిక్లు వెలిసాయి. ఈ క్లినిక్ల్లో విచ్చలవిడి వైద్యం జరుగుతుంది. ఎందుకంటే బొల్లారం అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు, ఇతర రాష్ట్రాల ప్రజలు చాలామంది ఉంటారు, వాళ్ళని అమాయకుల్ని చేసి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటూ ఉన్నారు, మితిమీరు వైద్యం చేస్తూ ఉన్నారు, ఆ వైద్యం వికటిస్తుంది అని చెప్పి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్కడ స్థానిక కౌన్సిలర్లు కూడా బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అదే, వాళ్ళకి బీజేపీ కౌన్సిలర్కి కూడా మీరు అతి తొందరలో ఒకటి పాయింట్ రేజ్ చేయాలి. కేంద్ర ఆరోగ్య శాఖ ఏదైతుందో ఆర్ఎంపీ పిఎంపీలు మోటివేటర్స్ ఎవరైతే పేద బీద ప్రజలకు సేవలు చేసే ఆర్ఎంపీలు ఉన్నారో మారుమూల మురికివాడ ఏజెన్సీ ఏరియా లోపల ఆ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఒక 16-17 డ్రగ్స్ కూడా పేషెంట్స్కు ఇయ్యొచ్చు అని ఏమి ఇవ్వాలి, ఎందు గురించి ఇవ్వాలి అనేది పూర్తిగా వివరించారు కాబట్టి కేంద్ర ఆరోగ్య శాఖనే ఆర్ఎంపీ పిఎంపీలకు మంచి సౌలతు చేసే ఈ ఆర్ఎంపీలను ఒక మోటివేటర్గా ఉపయోగించి ఆరోగ్య శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు మాకు విడుదల చేస్తుంటే అక్కడున్న బీజేపీ నాయకుడు ఒక విధంగా చెప్తాడు, కాంగ్రెస్ లీడర్ ఒక విధంగా చెప్తాడు, తెలుగుదేశం లీడర్ ఒక విధంగా చెప్తాడు. మా మీద విమర్శలు పడిరాని విమర్శలు చాలా చేస్తుంటారు, అవన్నీ మేము పట్టించుకోము. అవన్నీ అప్పటి వరకే అవి ఏం చేసినా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న కొందరు ఒక ఎంబీబీఎస్ డాక్టరో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మనో మా ఊళ్ళో పేరు మీద కొన్నేళ్ల సంవత్సరాల నుంచి అక్కడ మారుమూల ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇవి ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకొని మేము గిటాన్ కావాలి, మా నర్సింగ్ హోమ్కు అందరూ పంపియండి ఆర్ఎంపీలు, మా నర్సింగ్ హోమ్కి అందరు మీరు ఇది చేయండి అంటే ప్రభుత్వ బస్తీ దావకాన్ని ఏం కావాలి, ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ ప్రాథమిక చికిత్సా కేంద్రం ఏం కావాలి, యూపీఎస్ సెంటర్ ఏం కావాలి, ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఎవరు పంపాలి, బస్తీ దావకాన్లు ఇవి అందరికీ మా ఆర్ఎంపీ పిఎంపీలు అక్కడ పంపుతారు కాబట్టి వాళ్ళు ప్రైవేటు నర్సింగ్ హోమ్ పెట్టుకొని ఈ ఆర్ఎంపీలను మాకు మోటివేషన్ చేయండి, లేకపోతే మీ మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి మా మీద మా ఆర్ఎంపీ సోదరుల మీద కంప్లైంట్ ఇస్తారు. అది ఎప్పటికీ చెల్లుబాటు కాదు, దానికి ఏ ఆన్సర్ ఇవ్వనో ఆన్సర్ ఇస్తాం మేము,
వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఇంకో విషయం ఏందంటే చిన్న విచిత్రమైన సంఘటన విచిత్రంగా ఉన్నది ఆ డాక్టర్ ఎవరైతే పాస్ అయ్యి ఎవరైతే నర్సింగ్ హోమ్ పెట్టుకురో ఆ పాస్ అయిన డాక్టర్ల తల్లిదండ్రులకు ఆ పాస్ అయిన పిల్లలకు పసిగుడ్డు ఉన్నప్పుడు మా ఆర్ఎంపి పిఎంపి సోదరుల ఇంజెక్షన్లు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యి నేను మీరు వంపాలే నేను బాగుపడాలే మీరు వంపకపోతే నేను ఈ విధంగా కంప్లైంట్ చేస్తానని చెప్పి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు కాబట్టి అది ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇవ్వడానికి మా వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా పై అధికారులకు ఫిర్యాదు మేము కూడా చేయగలుగుతాం షూర్ గారు నా ఈ రెండు ప్రశ్నలకు సూటిగా సమాధానం కావాలి నిజంగా మీ సంఘంలో తప్పులు చేస్తున్న ఆర్ఎంపి పిఎంపిలకు ఏదైనా అయితే మీరు పోలీస్ స్టేషన్లో మాట్లాడతాం కానీ ఉండి డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడుతూ ఉన్నారు ఆ ధైర్యం ఎక్కువైపోయింది ఈ ఆర్ఎంపి పిఎంపిలో అని చెప్పి ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది ఏం చెప్తారు అదంతా శుద్ధ అబద్ధం అండి మీకు చెప్పింది కూడా చాలా అబద్ధం మావలు చాలా సిన్సియర్లు ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం మాది చాలా పెద్ద కుటుంబం మావలు అద్దుమీరి వైద్యం చేయరు ప్రథమ చికిత్స వరకు వైద్యం చేస్తారు ఏదైనా చేయక తప్పదు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఒక పసిగుడ్డును తీసుకుపోతే పొద్దున సాయంత్రం ఇంజెక్షన్ ఇవ్వమంటాడు టాక్సిమ్ ఇంజెక్షను ఆయన రాసి పంపుతాడు అడిగి పోవడానికి 30 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మా మారుమూలలో ఉన్న వాడలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ని ఇవ్వమంటారు కాబట్టి ఆయన పొద్దున సాయంత్రం వాళ్ళ ఇంటికి పోయి ఇస్తాడు అది ఏం సృష్టిస్తారంటే ఏదన్నా ఒకవేళ కాలకర్మానికి ఏదన్నా అయ్యి వాన దృశ్యంలో బాగాలేకనో వీణ దృశ్యం అద్దుమీరు వైద్యం చేసిండు ఆర్ఎంపి డాక్టర్ అని చెప్పి పేద భూతద్దంలో పెట్టి మీ మీడియానే చూపిస్తుంది ఇది చాలా విచిత్రం ఉన్నది మీ భార్యాపిల్లలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ పత్రికా విలేకరుల తల్లిదండ్రులకు కానీ ప్రజాప్రతినిధుల తల్లిదండ్రులకు కానీ మంచి సునాయసంగా 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని మా వాళ్ళు మంచి క్రమశిక్షణ తోటి చదువుకున్న విద్యను మంచి పరిజ్ఞానం తోటి మంచిగా ఇస్తే దీన్ని ఒక విమర్శలుగా చేసుకుంటూ చాలా మమ్మల్ని ఒక ఆత్మగౌరవంతో జీవించకుండా మా వాళ్ళని ఆత్మగౌరవంతో చంపేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది చివరిగా టిఆర్ఎస్ టిఆర్పిఎస్ సంఘానికి సంబంధించి ఈ మెంబర్షిప్లు అమ్ముకుంటూ ఉన్నారు చిన్న చిన్న కుర్రాళ్ళకి మెంబర్షిప్లు ఇస్తూ ఉన్నారు 10th పాస్ అయిన వాళ్ళు కూడా ఆర్ఎంపి పిఎంపిలుగా టిఆర్పిఎస్ సంఘంలో ఉన్నారు అని చెప్పి ఇతర సంఘాలు చేస్తున్న ఆరోపణ నిజంగానే ఉన్నారు అది నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో చెప్పినట్టే ఒక 30 సంవత్సరాల బాబు నీకు 25 సంవత్సరాల దాకా కనిపించచ్చు ఓ 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాల లాగా కనిపించచ్చు కనిపించి ఫోటోలో కనిపించినంత మాత్రాన వీళ్ళు సర్టిఫికెట్లు అమ్ముతారు వీళ్ళు ఆ విధంగా చేస్తారు అనేది పద్ధతి కాదు ఆయన ఒక 30 సంవత్సరాల వయసున్నోడు 5 సంవత్సరాల ఐసీయూ సెక్షన్లో పనిచేసిండు 5 సంవత్సరాలు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పనిచేసిండు ఆయన నైపుణ్యమైన వైద్యం నేర్చుకొని సంఘ సభ్యునిగా ఒక సంఘంలో నేను సభ్యునిగా ఉంటా అని చెప్పి సంఘంలో సభ్యత్వం తీసుకొని ఒక ఐడి కార్డు తీసుకొని ఎక్కడో పోయి ఒక ఏరియా లోపల ఒక 10, 20, 50 రూపాయలకు వైద్య సేవలు అందిస్తుంటే దాన్ని ఒక వేరే విధంగా చిత్రీకరించి దాన్ని ఒక పెద్ద భూతద్దంలో సృష్టించి ఆ సర్టిఫికెట్లు అమ్ముకుంటారు చిన్నపిల్లలకు వైద్యం ఏ విధంగా ఇస్తారండి పారామెడికల్ బోర్డు ఒప్పుకోదు మీరెవరు నేనెవరు పారామెడికల్ బోర్డు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక సెక్రటరీ ఈయన 10th క్లాస్ పాస్ అయిందా లేదా ఈయనే 5 ఏళ్ళు ఒక హాస్పిటల్లో చేసిండా లేదా ఈయనే ఫిజికల్ ఫిట్నెస్ బాగుందా లేదా కాలు చెయ్యి చెవు కన్ను అన్ని పనిచేస్తున్నాయా లేవా అన్ని పరిగణలోకి తీసుకున్నాకనే కమ్యూనిటీ పారామెడికల్లో ఎంట్రీ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈ పేద ప్రజలకు వైద్య సేవలు చేయడానికి ఆ ఏరియా హాస్పిటల్లో చాలా సంవత్సరాలు 6 నెలలు ఒకరికి 8 నెలలు ఒకరికి 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ మారుమూల ఏరియా లోపల సంఘం సభ్యుడై ఉండాలి కాబట్టి సంఘ సభ్యునిగా ఖచ్చితంగా తీసుకుంటాం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా సంఘ సభ్యునిగా జాయిన్ చేసుకుంటాం ఐడి కార్డు ఇస్తాం ప్రథమ చికిత్స వైద్యం చేసి ఆయన అన్ని సర్టిఫికేట్లు అన్ని చూసినాకనే మెంబర్షిప్ ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఫైనల్గా 7 ఏళ్ల నుంచి మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాము వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు మా ఆర్ఎంపీల ఆత్మగౌరవం నిలబడాలని చెప్పి మీరు ఎక్కను మెట్టలేదు ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి అని చెప్పి మీ ఆర్ఎంపీలు బాహాటంగానే బయటకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అన్న మాట వినపడుతున్న నేపథ్యంలో మీరు ఇప్పటికే సీఎం కేసీఆర్కి ఒక లెటర్ రాశారు మంత్రులను కలిశారు ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిశారు ఈ రాబోయే రోజుల్లో అయినా మీ ఆర్ఎంపి పిఎంపీలకి న్యాయం జరగబోతూ ఉందా చివరికి ఏం చెప్తారు 100కు 200% ఖచ్చితంగా అతి తొందరలో ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకు మంచి రోజులు వస్తాయి ఆత్మ గౌరవంతో జీవించడానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా అన్ని పథకాలను చెప్పని పథకాలను కూడా సాల్వ్ చేసిండు
చెప్పిన పథకాలను కూడా సాల్వ్ చేసిండు. ఇదొక్కటి మానిఫెస్టోలో పెట్టింది ఆర్ఎంపి పిఎంపిలది మిగిలిపోయింది. ఈ ఆర్ఎంపి పిఎంపిలది కూడా శిక్షణ తరగతులు ఇచ్చి అందరికి ఐడి కార్డు ఇచ్చి అందరికి సర్టిఫికెట్ ఇచ్చి అందరికి ఇన్సూరెన్స్ మేము అడిగిన హక్కులు 10 నిబంధనలతోటి కూడిన ఏదైతే పత్రం ఇచ్చామో ఆ 10 నిబంధనలు ఖచ్చితంగా మాకు వర్తిస్తాలి వర్తించాలి. మా హక్కుల గురించి మేము పోరాడడం ఇన్ని రోజులు చేసాం. ఇప్పుడు ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా సీఎం కేసీఆర్ గారు ఆర్ఎంపి పిఎంపిలను ఖచ్చితంగా గుర్తించి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నైపుణ్యమైన వైద్యము పేద బీద ప్రజలకు అందించేది మోటివేటర్ గా ఈ ఆర్ఎంపి పిఎంపి మహిళా సోదరి సోదరుమణులు తోటే ఈ పలిస్తది కాబట్టి ఖచ్చితంగా ఈ పల్స్ పోలియో గాని ఎయిడ్స్ అవగాహన గాని కుటుంబ నియంత్రణ గాని ఈ ఏదైతే వితంతుల పెన్షన్లు గాని ఇవన్నీ అక్కడ ఉన్న మార్ముల ఆర్ఎంపి పిఎంకే తెలుస్తది కాబట్టి ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అందరికి న్యాయం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మనమంతా కట్టుదిట్టంగా క్రమశిక్షణ తోటి పార్టీకి బాండ్ అయి సంఘానికి బాండ్ అయి క్రమశిక్షణ తోటి అద్దె మీరు వైద్యం చేయకుండా ఉండాలని ఈ మీ ద్వారా అందరికి మా సభ్యులకు తెలియజేస్తున్నానని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా రాబోయే రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపి పిఎంపిలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఖచ్చితంగా సీఎం కేసీఆర్ని కలిసి ఏదైతే గతంలో మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని చెప్పి ఆయన కోరతామని చెప్పి వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 కూకట్పల్లి నుంచి.